హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎడిబి ఛానల్. హంపి హంపి హంపి, ఎక్కడ చూసినా కోనేరు హంపి. అసలు ఏమి ఎవరో మీకు తెలుసా? ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ మహిళా విభాగంలో తెలుసా? ఆమె 2019 చెస్ ఛాంపియన్ కదా. మన ఇయర్ చెస్ ఛాంపియన్ ప్రపంచ లెవెల్లోనే రష్యాకు పోయి ఆడి మన ఇండియా పేరుని నిలబెట్టింది. రష్యాలోని మాస్కోలో జరిగింది కదా 2019. రష్యా రాజధాని మాస్కోలో ఈ పోటీలు అనేవి జరిగినాయి అన్నమాట. సరే మరి ఈమె గురించి మనం తెలుసుకుందామా? తెలుసుకుందాం. నేను చెప్పు చెప్పు. ఈమె 1987 సంవత్సరం మార్చి 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని ఎక్కడ గుడివాడలో ఈమె జన్మించింది. అవునవును కదా. అవును, భారతదేశంలో ఈమె ఒక గొప్ప చెస్ ప్లేయర్ కదా, చెస్ క్రీడాకారిణి. అసలు ఎంత గొప్ప, విశ్వనాథ్ తర్వాత, విశ్వనాథ్ ఆనంద్ తర్వాత కోనేరు హంపి అంటే ఇక ఆమె పేరు ఇక చరిత్ర నిలిచిపోతుంది అన్నమాట. పేరు తెలియని వారు ఎవరు లేరు కదా, ఎవరు ఉండరు కూడా. అయితే ఈమెకు ఈ ఛాంపియన్ సాధించడంతో తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఈమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కృతజ్ఞతలు తెలుపుతుంది. మా తరపు అంటే మా తరపున కూడా కంగ్రాట్స్ 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 కంగ్రాట్స్. నిజంగా గ్రేట్ కదా. నిజంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అంటే ఎంత గ్రేట్ అంటే అసలు ఇక మస్తు, చాలా చాలా గ్రేట్ కదా. 2007 అక్టోబర్ లో ఫైవ్ డేలో రేటింగ్ లో ఈమెకి 2600 పాయింట్లు వచ్చినాయి. పాయింట్లతో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఏమో జుడిత్ పోల్గర్ ఆమె ఫస్ట్ స్థానం. ఈమె చదరంగంలో ఫస్ట్, ప్రపంచంలో కంటే ప్రపంచంలో రెండో స్థానం దీంట్లో. మళ్ళా ఇండియాలో ఫస్ట్ స్థానం. మరియు అతి పిన్న వయసులో, అతి తక్కువ వయసులో సాధించు కదా ఈమె. అవునవును, 15 సంవత్సరాల 67 రోజులు ఈమెకి అప్పుడు. అవును, చాలా తక్కువ రోజులు సాధించింది అనుకో, సూపర్ కదా. మహిళా గ్రాండ్ మాస్టర్ లోనే కాదు, మొత్తం గ్రాండ్ మాస్టర్లలో ఇక ఈమె రికార్డు బద్దలు కొట్టేసింది అనుకో. ఇక ఈమె 1995లో జరిగినటువంటి భారతదేశం యొక్క జాతీయ స్థాయిలో ఈమె ఛాంపియన్ 4వ స్థానంలో గెలిచింది గుర్తా? అవునవునవును, 1995లో. ఆమె 1988లో జాతీయ స్థాయిలో 10వ సంవత్సరంలో ఆమెకి 10 ఇయర్స్ ఉండగా జరిగినటువంటి ఛాంపియన్షిప్ లో ఈమె మొదటి స్థానం అంటే రజక పథకం రజక పథకం సాధించింది. అనేక వాణిజ్య సంస్థల నుండి ఈమెకు మంచి మంచి బహుమతులు వచ్చినాయి కదా. బహుమతులు వచ్చినాయి. ఈమె తరపు నుంచి మనీ కూడా పెట్టడం జరిగింది అన్నమాట. 2001లో ఈమెకి అంటే ప్రపంచ జూనియర్ బాలికల దాంట్లో కూడా ఛాంపియన్షిప్ అనేది వచ్చింది అన్నమాట ఈమెకి. అలాగే ఈమె కొన్ని పద పురస్కారాలు తెలుసా మరి చెప్పను నేను. 2003లో ఈమెకి అర్జున్ అవార్డు కదా, అర్జున్ అవార్డు. తర్వాత 2007లో అనుకుంటా కదా, 4 or 7లో ఆమెకు పద్మశ్రీ అవార్డు. 2008లో శ్రీ రాజలక్ష్మి అవార్డు కూడా వచ్చింది కదా ఈమెకి వచ్చినాయి అన్నమాట. ఇంత గ్రేట్ ఛాంపియన్ కి అవార్డు ఇవ్వడం నిజంగానే గ్రేట్. అసలు ఈమె వాళ్ళ నాన్న ఏం చేసింది గుర్తా? ఇవన్నీ చూసిన తర్వాత నాన్న కోనేరు అశోక్, కోనేరు అశోక్ కదా. అవును, కోనేరు అశోక్. కోనేరు అశోక్ ఏం చేసిందంటే తన కూతురు యొక్క కలయింది ఛాంపియన్ కావడం, రాపిడ్ విభాగంలో ఛాంపియన్ కావడం. అందుకోసం ఆమె పేరు ఛాంపియన్ నుండి ఒక పదాన్ని హంపిగా తీసుకున్నారు అన్నమాట. ఛాంపియన్ లో హంపి అనే పదం తీసుకొని మీకు పేరు పెట్టేసింది అన్నమాట. అంత ఇష్టం ఇతనికి. అలాగే ఆమె కూతురు ఛాంపియన్ కావాలనే కోరికతో తన యొక్క వృత్తిని మొత్తం మానేసి ఆమెకు మొత్తం ఛాంపియన్ నేర్పడమే అతని యొక్క జీవన ధ్యేయంగా పెట్టుకున్నాడు గుర్తా నీకు? అవును, అతను మొత్తం పనులన్నీ మానేసి ఈమెకి చదరంగం అంటే చెస్ ని నేర్పియడం, ఎక్కడ పోటీలు ఉన్నా కూడా ఈమెని తీసుకెళ్లడం అనేది మొత్తం ఇతను బాధ్యత తీసుకున్నాడు అన్నమాట. మన మొత్తం ఆమెకు సమర్పించిన మొత్తం. అయితే అతని థ్రిల్ ఎట్లుంటది, ఈమె ఇన్ని పథకాలు సాధించి ఇన్ని ప్రపంచ ర్యాపిడ్ విభాగంలో చెస్ ఈమె విభాగంలో తీసుకొచ్చింది కదా, అతనికి ఎంత సంతోషం ఉండదు కదా. మస్తు, అసలు ఎంత ఇంటర్లందరూ బాగా ఖుషి అయిపోతున్నారు కాబట్టి. ఛాంపియన్షిప్ గెలిచింది. అవును, మన ముందుగా ఆ విషయం ఎవరు చెప్పింది తెలుసా? వాళ్ళ డాడీకే చెప్తది. డాడీకి చెప్పింది, మళ్ళా దాంతోపాటు వాళ్ళ భర్త కూడా చెప్పింది. వాళ్ళ భర్త దాసరి అన్వేష్ కదా. దాసరి అన్వేష్ అంటే గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఆమె దగ్గర ఫోన్ లేకుండే అయితే ఏం చేసిందంటే మన పత్రికారు ఉంటాడు కదా, పత్రికారుడు అంటే మన విలేకరి అనొచ్చు, రిపోర్టర్ అనొచ్చు, అతని నుండి మొబైల్ తీసుకొని ఆమె తన భర్తకు
ఫోన్ చేసిందన్నమాట. చేసిన తర్వాత ఆ భర్త ఏమన్నాడు గుర్తా నీకు, నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చి ఇస్తా అన్నాడు విజయవాడకి వచ్చిన తర్వాత. విజయవాడ అయితే ఏ గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా నీకు? గిఫ్ట్ మామూలుగా ఏదో కొన్ని కారు ఏదో ఇస్తారు, కానీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిండు నీకు తెలుసా? ఏ గిఫ్ట్ ఇచ్చిండు నాకు ఐడియా లేదు, నేను మాత్రం కార్ అనుకుంటున్నా. కారా? విజయవాడలో ఒక మంచి బీచ్ ఉంది అన్నమాట. బీచ్? బీచ్ లో వైజాగ్ లో ఒక మంచి హోటల్ ఉంది అన్నమాట. ఆ హోటల్లో తీసుకెళ్లి మంచిగా డిన్నర్ చేపించండి గుర్తా నీకు? అవునా, ఆమె కళ, ఆమె ఆమెకి అది కళ అన్నమాట. అవును కదా, అది కళ అంటే ఆమెకు చాలా చాలా ఇష్టం అన్నమాట. వాతావరణం ఆ విధంగా ఉంటది, స్వచ్ఛమైనటువంటి గాలి, ఆ చెట్టు, ఆ వెదర్ మొత్తం ఆమెను ఆకర్షించుకునే విధంగా ఉంటది కాబట్టి ఆమెని ప్రశాంతత కోసం అక్కడికి తీసుకెళ్ళండి కదా. అవును, అంతకు మించి ఇంకా మేము ఇంతగానం చెప్తున్నాం కదా, ఒక్కతే ఆడి గెలిచిందన్న డౌట్ కూడా రావచ్చు. అవును కదా. అయితే ఈమె మన కోనేర్ హంపితోని లీటింగ్ జీ, చైనాకు చెందిన లీటింగ్ జీ అనే ఆమె కూడా ఆడింది. ఆమె సెకండ్ స్థానంలో ఉంది, రెండో స్థానంలో ఆమె వచ్చింది కదా. రెండో స్థానంలో ఉంది. వీళ్ళకి ఫస్ట్ రెండు లాస్ట్ టైమ్ లో రెండు బ్లిడ్జ్ గేమ్లు పెట్టేసిండ్ర అన్నమాట. ఇద్దరు ఈక్వాలిటీ వస్తే బ్లిడ్జ్ గేమ్ పెట్టడం జరిగింది. ఫస్ట్ బ్లిడ్జ్ గేమ్ లో ఆమె గెలిచింది మన లీటింగ్ జీ. లీటింగ్ జీ కదా, 29 పాయింట్ల తెల్ల పావులతో ఆడిన వాళ్ళందరూ ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటిది ఒకటి ఉంటది, ఒక రూల్ ఉంటది. కానీ ఈమె ఆ రూల్ ని బ్రేక్ చేసేసింది. ఎట్లా అంటే మళ్ళా ఈమె సెకండ్ దాంట్లో నల్ల పావులతో నాడి 49 పాయింట్లు తెచ్చుకున్నది. 49 పాయింట్లు తెచ్చుకున్నది. గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. నిరుపేద కుటుంబంలో పెరిగి ఒక సామాన్య క్రీడాకారి నుంచి అసామాన్య క్రీడాకారిగా ఎదిగింది కదా ఆమె. నిజంగా ఎంత అసలు. మళ్ళా ఈ మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ద్రోణ వర్ధిని కూడా ఏ స్థానం, 8 స్థానమా? ఇదా 5th స్థానంలో ఉంది. 5th స్థానం కదా, ఆమె కూడా సూపర్ గా ఆకర్షించింది అందరు. 8 పాయింట్లతోని 5th స్థానంలో ఉంది అన్నమాట. భారతదేశంలో ఉన్నటువంటి అందరు క్రీడాకారులు ఆమె కృతజ్ఞతలు చెప్తున్నారు కదా. కృతజ్ఞతలు చెప్పాల్సిందే అసలు. నిజంగా మహిళ అంత దూరం వెళ్ళి మా ఆడడం అంటే మాటల. ఈమె పెళ్ళైనప్పుడు క్యాస్య పథకాన్ని సాధించింది కదా, మళ్ళా సాధించిన తర్వాత ఈమెకి పిల్లలు పుట్టడం అట్లా జరిగి తగినంత కొన్ని ఒక 2 సంవత్సరాలు ఆపేసింది. 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆట మొదలు పెట్టిందా. కానీ అందరు ఏమనుకుంటారు అంటే ఇట్లా ఇన్ని రోజులు ఆడలేదు, ఆడలేదేమో, మళ్ళీ సరిగా ఆడలేదు అని మర్చిపోతారేమో అని అట్లా అనిపిస్తుంది. కానీ వాళ్ళందరి ప్రజల అంటే దాని నుంచి తొలగించింది వాళ్ళని. అవును అవును, తొలగించి ఆమె ఇప్పుడు మన ర్యాపిడ్ ప్రపంచ ర్యాపిడ్ విజేతగా, చెస్ విజేతగా గెలిచింది అన్నమాట. ఇగో ఆమె నాన్న చెప్పిన అన్న కదా. అవును, గెలిచిన తర్వాత నాన్నయ్యగా ఏడుస్తున్నాడు నీకు తెలుసా? ఎందుకు ఏడుస్తున్నాడు గుర్తా? ఆనంద భాష. ఇక ఆనంద భాషపాలు అవతలేవనుకో మొత్తం కళ నుంచి నీరు గారుతున్నాయి. నాన్న మాట నుండి మాట వస్తలేదు. ఎందుకు గుర్తా? నా బిడ్డ ఒకటేసారి వరల్డ్ చాంపియన్, ప్రపంచానికి విశ్వ విజేతగా నిలిచింది కాబట్టి అతను మా నోటి నుండి ఇలాంటి మాటలు లేవన్నమాట. అంత సంతోషం లోపల నుండి ఆయన నాన్నకు అంటే కదా. అవును నిజంగానే. మళ్ళా తర్వాత ఫస్ట్ ఏమో మన కోనేరు హంపి, సెకండ్ ఏమో లీటింగ్ జీ, తర్వాత థర్డ్ ప్లేస్ లోనేమో రష్యాకు చెందిన థర్డ్ ప్లేస్ లో అంటే రష్యాకి వెళ్ళి మన ఇండియన్స్ గెలవడం అంటే ఎంత గొప్ప విషయం అసలు. నిజంగా మహిళ వెళ్ళడం అంటే నిజంగా గ్రేట్ అసలు. భారతదేశ ప్రధాని కూడా ఏమే కృతజ్ఞతలు చెప్పినట్టు ఉన్నారు కదా. అందరు చెప్తారు, మనం కూడా చెప్తాం. ఎట్లన్నా మనం ఇంకోసారి కంగ్రాట్స్, మళ్ళా ఇదే దాంట్లో ఇంకా రాణించి ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఉన్నతమైనటువంటి పథకాలు సాధించాలని మేము మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటున్నాం కదా, కోరుకుంటున్నాం. సరే, ఇది మన తెలుగు అమ్మాయి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మన తెలంగాణ పక్కకే ఉంటది కాబట్టి గ్రేటే. తెలంగాణ అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈమె కొంత పారిస్తాం అంటే డబ్బు కొంత కూడా ఇచ్చేసిండు. కంగ్రాట్స్ చెప్పేసిండు. అవునవును, మన తెలుగు జాతికి ఇది ఒక గర్వకారణం కదా, గర్వకారణ విషయం. సృష్టి అంటే చరిత్రలో నిలిచిపోతుంది. 2019 అంటే ఆమె మరువలేని ఇయర్ అసలు. ఆమె స్వర్ణయుగం అనొచ్చు ఆమె కదా. స్వర్ణయుగం 2019 అంటే అసలు గ్రేట్ అసలు. లక్కీ నెంబర్ ఎంత? 12 గుర్తా నీకు? 2019లో 12 వస్తుంది గుర్తా నీకు? అవునవును. ఇక మా ముచ్చట్లు గిట్లున్నాయి. ఇక వన్స్ అగైన్ కోనేరు హంపి గారు కంగ్రాట్స్, కంగ్రాట్స్, కంగ్రాట్స్. ఇక మా ముచ్చట్లు గిట్లున్నాయి. మా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరేనా? సరే, మళ్ళీ కలుద్దాం ఇంకొక ముచ్చట్తో. అంతవరకు సెలవు.